హాయ్ హలో వెల్కమ్ టు మై యూఎస్ ఈరోజు మనము సప్తమి అంటే ఏంటో తెలుసుకుంటాం ఏ మాసంలో అయినా ఆదివారం నాడు సప్తమి తిరిగి వచ్చిన ఆ సప్తమిని సప్తమి విజయ సప్తమి కళ్యాణ సప్తమి అంటారు ఈ భానుసప్తమి అనేది సూర్యదేవునికి సంబంధించినది ఒక పర్వ ఒక గొప్ప యోగం ఈరోజు చేసే స్థానం దానం జపం హోమం లక్ష రెట్లు ఫలితాన్ని ఇస్తుంది శాస్త్రం చెప్తుంది ఈరోజు పాలతో చేసిన పరమాన్నం శ్రీ భగవాన్కి నైవేద్యం చేస్తారు అనిపించే శ్లోకం ఒక భావం తినకూడని పదార్థాలు మద్యం మాంసం మొదలైనవి తినేవాడు ఏ జన్మల పాటు రోగాలతో బాధపడుతాడు ఆ జన్మంతా దరిద్రం ఉంటుంది ఇప్పుడు ఇంకొక శ్లోకం వివరం స్త్రీ సంగమం తైలం రాసుకున్నట మధ్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టడానికి సుఖం దారి దారిటం ఉండదు అతడు నేరుగా సూర్యలోకానికి వెళ్తాడు హేమాలు ఒక భానుసప్తమి రోజు పరిమితం కాదు ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్య అష్టకంలో చెప్పాడు కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని దుర్వినియోగం చేయవద్దని సూచన ఈనాడు సూర్యుని అనుగ్రహం కోసం సూర్య అష్టకం హృదయం సూర్య సూర్యద్వాదశి నామాలు శ్రేష్టం సూర్య నమస్కారాలు ఎంతో శుభ ఫలితం సిద్ధి ఇస్తాయి ఓం శ్రీ సూర్యనారాయణ నమ శుభమస్తు లోకా సుఖినో భవంతు